Sí, ¿no? La red de Don Cato, ¿no? నువ్వే పట్టుకో, అట్లా పట్టుకో. సార్ 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 నువ్వు వచ్చా దగ్గర చూడవా, ఇక్కడ చూడండి. ఇది చూడమ్మ, సార్ సార్ మేడం కొంచెం ఎక్కువ ఓకే. కరోనా వ్యాధి మనకు మహమ్మారి లాగా విజృంభిస్తుంది. మన ఎమ్మెల్యే గారు సంజయ్ గారు చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయం. మరి ప్రజలలో మమేకం అయిపోయింది, ప్రజల కష్ట సుఖాలు చూస్తున్నాం, ఎవరికి ఎటువంటి అవసరం ఉందో చేపటమో చూసుడు అంతా చేస్తూ ఉన్నారు. మాకు ఇటువంటి సహాయం చేయడానికి అవకాశం ఇచ్చింది వాళ్ళు. అయితే మేము వేరే విధంగా పిఎం ఫండ్కి పంపిద్దాం అనుకున్నాము, కానీ వాళ్ళు ఇటువంటి అవకాశం ఇచ్చిండ్రు మాకు. తర్వాత తొందరగా మనం ప్రభుత్వం చెప్పినట్టుగా మనం కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వీలైనంత మనకు సహాయం చేస్తూ ఉండాలని అనుకుంటున్నాం. తొందరగా ఈ వ్యాధి మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, మన దేశం మన ప్రపంచం చెల్లిపోవాలని ఆశిస్తున్నాం. సేవ చేస్తున్న మున్సిపాలిటీ వర్కర్స్, పోలీస్, డాక్టర్స్, మెయిన్ డాక్టర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ అండ్ రెవెన్యూ సిబ్బంది కూడా మనకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. వారందరి సేవలు కూడా మనం ఎప్పుడు గుర్తించుకోదగ్గవి, వారికి కృతజ్ఞతలు అందజేస్తున్నాము. ఇటువంటి అవకాశం ఇచ్చింది మాకు సంజయ్ గారు. గౌరవ పెద్దలు, జగిత్యాల పట్టణానికే వైద్య రంగంలో ఒక గుర్తులు లాంటి వారు పూజ్యులు శ్రీ డాక్టర్ మత్స్వాన్ రావు గారు. అదేవిధంగా వారి సతీమణి పెద్దలు శ్రీమతి రేణుకా గారు. ఈనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోమంది కడుపు బీదస్తులకు డాక్టర్లతో పాటుగా పారామెడికల్ సిబ్బంది కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ సిబ్బంది అని చెప్పి వారు టీవీలలో దాంట్లో చూసి గుర్తించడం జరిగింది. అదేవిధంగా మొన్న సందర్భోచితంగా ఫోన్ మాట్లాడినప్పుడు మా వంతుగా కూడా కొంత సహాయం చేయాలన్నది మీకైతే కరెక్ట్గా తెలుస్తుంది. ఎక్కడైతే ఉంటుందంటే ఇప్పటికే చాలామంది దాతలు వస్తే ఎన్నో చోట్ల అన్నదానం అట్లాంటివి చేస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నాం. డాక్టర్ కాబట్టి మరి ఇక్కడ మన కాంట్రాక్ట్ లేబర్ 5,000-6,000 రూపాయలకే పనిచేస్తూ ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి వారి పారిశుద్ధ్యం కోసం సబ్బులు, అదేవిధంగా కొంచెం బలంగా ఉండడానికి పప్పు దినుసులు, నూనె, షుగరు, రైసు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 450 రూపాయల వరకు 40 మందికి ప్యాకెట్లు చేయించి ఇవ్వడం జరిగింది. వాటి
ఇచ్చినందుకు నేను మరొక్కసారి డాక్టర్ మసూన్రావు గారికి, రేణుకాంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరిలో ప్రజలకు మనకు తెలియజేసేదంటే సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా మనము దీనికి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ఎలాంటి సిగ్గుపడకుండా, కోవిడ్ లక్షణాలు ఉంటే, కరోనా లక్షణాలు ఉంటే మనం తెలవాలి. మన దేశంలో లాక్డౌన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో 17-18 తారీఖు నుండే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడికక్కడ హోమ్ క్వారంటైన్, ఇంట్లోనే ఉండమని చెప్పడం జరిగింది. ఆ రకంగా చూస్తే ఒక్క జగిత్యాల జిల్లాల 2,300 పైన ప్రజలను హోమ్ క్వారంటైన్ వచ్చారు. మా అన్న పర్మిషన్ తీసుకొని చెప్తా ఉన్నా, ఇదివరకు కూడా ఎప్పుడు అవసరం పడితే మీడియాకి చెప్పమని. అక్కడక్కడ ఎందుకో చాలా ఏదో ఇబ్బంది పడ్డట్టు ఫీల్ అవుతున్నారు, మీరు ఇంట్లోనే ఉండాలి, లేదా మీ కొద్దిగా లక్షణాలు ఉన్నాయి జేఎన్టీలో ఉండండి, లేదా పులాస ఫామ్లో మొన్న కొంతమంది చాలా దూరం పోయి వచ్చిన వాళ్ళని ఉంచితే కొందరు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా నాకు ఒకరు ఫోన్ చేసి నన్ను హాస్పిటల్లో ఉంచితే అక్కడ మా అమ్మను ఇబ్బంది పెడుతున్నారు ఆ గ్రామంలో చెప్పడం జరిగింది. ప్రజలు ఆలోచించాలి, వాళ్ళను ఐసోలేషన్లో ఉంచడం అనేది ప్రజాహిత కోసం, అసలు ఉండడమే గొప్ప. మా సతీష్ అన్న అమెరికాకి వెళ్ళి దిగంగానే నాకు ఫోన్ చేసిండు, ఇట్లా అమెరికాకి వెళ్ళి వచ్చినా అనగానే అన్న నువ్వు ఇంట్లోనే ఉండు, బయటకు వెళ్ళకు. అప్పటి వరకు ఇంకా పత్రికలలో కూడా రాలేదు, కానీ ఒక నాకు శాస్త్ర సభ్యులు కాబట్టి నాకు తెలుసు హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు విదేశాలకు వచ్చాను. అరే నాకేం లేదు కదా డాక్టర్ సాహెబ్ అని అన్నాడు. కాదన్నా, ఇప్పుడున్న పరిస్థితులలో మీరు బయటకు వెళ్ళొద్దంటే 17 రోజుల వరకు కూడా బయటకు వెళ్ళలేదు. మేము గవర్నమెంట్కు ఇన్ఫామ్ చేసాం, ప్రతిరోజు ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటికి పోయి జ్వరం ఉందా దగ్గుందా పరీక్ష చేసి టెస్ట్ కూడా పంపించారు. మన గంట సతీష్ అన్న, మన టీఆర్ఎస్ పక్కన నాయకులు, ఒక మాజీ కౌన్సిలరు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడరు, నా మిత్రుడు, నాకు అందలాంటి వారు. మళ్ళీ 17 రోజుల తర్వాతనే నాకు ఫోన్ చేస్తే నేను డాక్టర్లకు చెప్పి పరీక్ష చేసిన తర్వాత బయటకు వచ్చాను. అంటే దీన్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి, ప్రజలందరూ కూడా పాజిటివ్గా తీసుకొని సహకరించాలి. ఈ దగ్గు దమ్ము అట్లాంటిది లక్షణాలు ఉన్నవాళ్ళు దయచేసి చూపించుకోవాలి. రెండవది ఇంకొక వర్గం ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు. ఈ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళము ముఖ్యంగా యువత ఏమీ లేదని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డట్టు ఉండి తిరగద్దు దయచేసి. ఎందుకంటే వాళ్ళు క్యారియర్లు అవుతారు, శరీరం లోపల ఇవి ప్రవేశిస్తాయి, కానీ వాళ్ళకు లక్షణాలు తెలివై నోట్లోకి వెళ్ళి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, తగ్గినప్పుడు ఎదురుగా వాళ్ళ మీద లేదా ఇక్కడ టేబుల్ మీద దగ్గర దగ్గర పడితే మళ్ళీ వేరే వాళ్ళకు వస్తుంది, ముఖ్యంగా వాళ్ళ దగ్గర వాళ్ళకే వస్తుంది, ఇంట్లో బంధువులకు మిత్రులకు లక్షణాలు తెలివై. మాకు తెలుసు 80-85% మందికి ఒకటిగానే వెళ్ళిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకరికొలం క్యారియర్ అనుకొని పక్కవాడికి దూరంగా ఉండాలి, ఇంకొక ఇంటికి వెళ్ళొద్దు. వెళ్తే మళ్ళా ఏదైనా విధులేని పరిస్థితి వెళ్తే చేతులు కడుక్కొని వెళ్ళాలి, ఎటువంటి ముట్టద్దు. మళ్ళీ ఇంటికి పోయినప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాల్సిందిగా సూచన చేస్తూ, ఇంత మంచి అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు, ఎందుకంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టున్నది, చాలామంది అన్నదానం చేస్తారు, అక్కడికి నన్ను కూడా పిలుస్తున్నారు. నేను నా శక్తి ఉన్నంత నేను కలెక్టర్ గారికి 1 లక్ష, పోలీస్ డిపార్ట్మెంట్కి 1 లక్ష, లేవనికి ఇచ్చినాను. కానీ ఇంకా చాలామంది నన్ను పిలుస్తున్నారు, వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా కానీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ రూల్ ఉంది, ఇది ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయాలి. ఈ రోజుది కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళకి చెప్పిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గుంపులు గుంపులు అవ్వడం అది ఉండకూడదు. ఈరోజు ఇక్కడ సిబ్బంది చూస్తే మంచిగా లైన్లో దూరం దూరం ఉన్నారు, ఆ రకంగానే మనం మెయింటైన్ చేయాలి. సోషల్ డిస్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దానం చేయడమే కాదు, దానం చేసేవాళ్ళు అక్కడ కూడా ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా సామాజికంగా దూరం ఉంచే పరిస్థితి కల్పించుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంటి కూడా మంచి కడుకొని పోలేదు.